హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రై అండి. ఉడికించిన గుడ్లతో ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీని. ఈ రెసిపీ రైస్లోకి, చపాతీల్లోకి, అలాగే పప్పుకూర లాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది కూడా నాకు కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 5 ఎగ్స్ని తీసుకున్నాను. వీటిని బాయిల్ చేసి పెట్టుకుని ఇలా పైన ఉన్న పెంకుని తీసుకోవాలి. పెంకుని తీసుకున్నాక ఎగ్స్ని ఇలా సగానికి కట్ చేసి మళ్ళీ దాన్ని 2 భాగాలుగా కట్ చేయాలి. అంటే ఒక ఎగ్ని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. మీకు ఇలా వద్దు అనుకుంటే ఎగ్స్ని కట్ చేయకుండా ఘాట్లు పెట్టుకుని అయినా వేసుకోవచ్చు. ఇలా అన్ని ఎగ్స్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు, సాయమేనపప్పు వేసి కలుపుకోవాలి. ఇవి వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి బాగా కలపాలి. ఇక్కడ నేను 4 ఉల్లిపాయలను తీసుకున్నాను. ఈ ఎగ్స్ ఫ్రైకి ఉల్లిపాయలు ఎక్కువగానే పడతాయండి. ఆ తర్వాత 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు ఆకులను కూడా వేసి బాగా కలుపుకుంటూ ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1.5 స్పూన్ కారం, గరం మసాలా 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్ వేసి బాగా కలపాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసిన ఎగ్స్ని కూడా వేసి కలుపుకోవాలి. ఇలా స్లోగా కలుపుకుంటూ 2 లేదా 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీరను కొద్దిగా వేసి కలుపుకోవాలి. కొత్తిమీరను వేసి కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఎగ్ ఫ్రైని. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, రెసిపీ చాలా బాగుంటుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి వీడియోని. ఇలాంటి మరిన్ని రెసిపీస్ మీరు నా ఛానల్లో చూడాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.